వాళ్ళు కలిసి ఉండడం, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఎలాంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చారు, వాళ్ళ ముగ్గురు మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి, అండ్ వాట్ దే గో త్రూ, ఇవన్నీ ఆ సాంగ్ లో వస్తుంది. సో ఇట్ ఇస్ సో ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఇస్ సో సచ్ అ బ్లెస్సింగ్ దట్ పీపుల్ కనెక్టెడ్ విత్ దట్ సాంగ్. తర్వాత సెకండ్ హాఫ్ లో మగువ మగువాస్ సాడ్ వర్జన్ వస్తున్నప్పుడు అంత బాధ వస్తుంది, బికాస్ అంత హ్యాపీగా వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళు యునో లైక్ ఎవ్రీ డే వాళ్ళ ఫ్యామిలీస్ కోసం అంత కష్టపడి ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండి వర్క్ చేస్తూ వాళ్ళ కోసం డబ్బులు సంపాదించు అలా ఉన్న అమ్మాయికి ఇలాంటి ఒక విషయం జరిగింది, ఎందుకు ఇలాంటి ఒక విషయం జరిగింది అనే ఆ థాట్ ని మళ్ళీ మళ్ళీ ఇట్ విల్ కీప్ హాంటింగ్ యూ బికాస్ ఆఫ్ దట్ సాడ్ మగువ మగువ పోర్షన్ ఉంది సెకండ్ హాఫ్. అండ్ నాకు ఐ ఫీల్ లైక్ దట్ ఇంపాక్ట్ లో విల్ ఎలివేట్ ఈవెన్ పర్ఫార్మెన్సెస్ సో మచ్. సో ఐ ఫీల్ లైక్ తమన్ డిజర్వ్ ద లాట్ ఆఫ్ క్రెడిట్. అంటే అమ్మాయిల్ని చూసే పర్సెప్షన్ మారాలనేది ఒక స్ట్రాంగ్ పాయింట్ చెప్పారు. సో ఇది ఒక సినిమా ద్వారా చెప్పడం వల్ల ఎంతవరకు ఒక చేంజ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? రియలిస్టిక్ గా చూస్తే ఒక ఫిల్మ్ వచ్చింది కాబట్టి ఓవర్ నైట్ లో ఎవరు థింకింగ్ మారదు, ఎవరు ఇమీడియట్ గా దే ఆర్ నాట్ గోన బికమ్ డిఫరెంట్ పీపుల్, దట్ విల్ నెవర్ హ్యాపన్, దట్స్ నాట్ ఎ రియలిస్టిక్ థింగ్ అట్ ఆల్. కానీ films like this will definitely start conversation, like manam ilanti issues gurinchi ilanti manam how can we be better people ane vishayam gurinchi maatladukodam and manam judgment start cheyakunda okkaru vaale em cheptunaro adi vinadam anedi important ane vishayam like it will, this kind of film will remind you and aa oka thought andar madhyalo unte that itself is the biggest sort of big success for a film like this. So nen expect chestundi aa oka vishayame, we should just be careful about what we say to other people and vaalla vaalla life ni however they want to live it, they should be allowed to live ante, you know, nobody should tell them what to do. Even if you disagree with them, just let them be ante.